హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ది మినిరత్న కేటగిరీ కంపెనీ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో ఈ కంపెనీలో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై అయితే చేయాలో చూసిద్దాము. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనేసి. ఇంకా మీరు ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ చేయండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, చాలామంది అయితే అప్లికేషన్ ఫామ్స్ లాస్ట్ డేట్లో చూసుకుంటున్నారు. బట్ లాస్ట్ డేట్స్లో అయితే చూసుకోకండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్లో చాలా రష్గా ఉండి ఓపెన్ అవ్వట్లేదు. చాలామంది లాస్ట్ డేట్ ఎప్పుడు అని పెడుతున్నారు. సో మీరు ముందే అప్లై అయితే చేసుకోండి నోటిఫికేషన్ పడిన వెంటనే, ఎందుకంటే చాలా వాటికి చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు అని చెప్పేసి. సో దీనికి చాలా తక్కువ టైం అయితే ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్యాషన్ టెక్నాలజీ, గిరిజన కళాశాలలో ఉన్నాయి, జాతీయ జంతు వనరుల సంస్థ నుండి ఉద్యోగాలు అయితే ఉన్నాయి, విద్యాశాఖ నుండి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేయండి. నేను వీడియో చివరిలో ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను కాబట్టి, సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ చేస్తే ఫ్రెండ్స్ తొందరగా జనానికి రీచ్ అవుతుంది. అలాగే మీరు కూడా తొందరగా అప్లై అయితే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటాను. ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఈ షార్ట్స్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ వీడియోలో చూడండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పాను కదా. సో టోటల్ అయితే వచ్చేసి 400 ప్లస్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, ఇదైతే వచ్చేసి టోటల్ పొజిషన్స్ ఎన్నో క్లియర్గా చూద్దాము. 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే వచ్చేసి సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ అయితే వచ్చేసి 90 వేకెన్సీస్. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి 106 వేకెన్సీస్. ఎలక్ట్రానిక్స్ అయితే 278. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 13 వేకెన్సీస్. సో ఇలా అన్నీ కలుపుకొని 400 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. అండ్ దీనికైతే వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇవన్నీ అయితే వచ్చేసి గేట్ క్వాలిఫైన స్టూడెంట్స్కి ఫ్రెండ్స్, ఇక్కడ కంపల్సరీగా గేట్ పేపర్ అనేది మీకు ఉండాలి ఈ పొజిషన్స్ రావాలంటే. ఆర్కిటెక్చర్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీని ఆర్కిటెక్చర్లో ఉండాలి. ఆర్కిటెక్చర్ ప్లానింగ్లో గేట్ పేపర్ కోడ్ ఏఆర్ అయితే ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అయితే ఉంది. మీ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సివిల్ చదివి గేట్ పేపర్ కోడ్ సిఈ అయితే ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి పేపర్ కోడ్ డబ్ల్యూ అయితే ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్లో పేపర్ కోడ్ ఈసీ అయితే ఉంది. మీరు బ్యాచిలర్ డిగ్రీ కన్సర్న్ దాంట్లో చేసితే ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఐటీ వాటిలో చేసితే ఉండాలి. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పర్వాలేదు. మీరు గేట్ పేపర్ కోడ్ అయితే వచ్చేసి సిఎస్ అయితే ఉంది. గేట్ కంపల్సరీగా అయితే క్వాలిఫై అయితే ఉండాలి. సో గేట్ లేకపోతే మీరైతే ఎలిజిబుల్ అయితే కాదు అప్లై చేయడానికి. పొజిషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. 1/5/2024 లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. పాస్ స్కేల్ అయితే వచ్చేసి గ్రూప్ బి లెవెల్ పోస్టులు 40,000 ఇక్కడ ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి బేస్డ్ ఆన్ ద హూ అపియర్డ్ గేట్ 2024 డిసిప్లిన్ రిలవెంట్ డిసిప్లిన్స్లో మీరు గేట్ అయితే వచ్చి ఉండాలి. సో కంపల్సరీగా గేట్ ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ 2024. సో మీ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అప్లై చేయడానికి. ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో నేను ఎలా అప్లై చేయలేను, ఫోటో సైజు సిగ్నేచర్ ఇమేజ్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఏమైతే వచ్చేసరి ఇంకా పైన ఒకసారి క్విక్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి, ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంటు మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మాన్యువల్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఇది అండ్ టు రిజిస్టర్ అయితే ఇది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ కాదు కదా, సో టు రిజిస్టర్ అంటే నేను క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబరు ఉంది ఇక్కడ, హెల్ప్ డెస్క్ నెంబరు. టు రిజిస్టర్కి అయితే వెళ్తున్నా. టు రిజిస్టర్కి వెళ్ళిన తోటి ఇక్కడ రిడైరెక్ట్ అయితే చేస్తుంది అప్లికేషన్ ఫామ్ని. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని కనుక మీ నేము, పోస్టల్ నేమ్, పోస్ట్ కోడ్, క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు, కన్ఫామ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్, కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ జనరేట్ ఓటీపీస్ క్లిక్ చేసినట్లయితే ఈమెయిల్ ఐడికి మొబైల్కి ఓటీపీస్ అయితే వస్తాయి. వాటిని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోండి. డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై చేసుకుంటే మాత్రం మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అప్లై అయితే అయిపోతుంది.
వన్స్ అప్లై అయితే ఇక్కడ లాగిన్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్ ఐడికి అయితే వస్తాయి. సో వాటిని ఎంటర్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం ఇక్కడ ఫర్గాట్ది కొట్టండి, లేదా చేంజ్ పాస్వర్డ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు అని క్లియర్గా అయితే చెప్పారు. సో ఫ్రెండ్స్, నేను ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఒక్కసారి అయితే తీస్తున్నాను, ఎలా ఉందని చూద్దాం అనేసి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేసి. హౌ టు అప్లైలో ఫస్ట్ స్టెప్ చెప్పేశాను కదా. సో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. సో క్యాండిడేట్స్ ఫిల్ ద పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఫిల్ చేయాలి స్టెప్ వన్ రిజిస్ట్రేషన్లో. చేసిన తర్వాత స్టెప్ టూ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వస్తుంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. ఫోటోగ్రాఫ్ అనేది 20 KB నుంచి 50 KB ఉండాలి, సిగ్నేచర్ అనేది 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. గైడ్ లైన్స్ ఫీ అండర్, సో ఫీ అయితే వచ్చేసి ఎలా గైడ్ లైన్స్ కట్టాలో కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మీ డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 10 నుంచి 5:30 PM వర్కింగ్ డేస్లో కాంటాక్ట్ అయితే చేయాలి. మీరు వన్స్ ఫీ పేమెంట్ అనేది మీ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏ విధంగా అయినా పే చేయొచ్చు. మీ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ కావాలి అనుకుంటే ఒక్కొక్కసారి మేక్ చేయండి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అని చాలామంది అడిగితే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ మీద ఉన్న వీడియో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఏం చేస్తారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.